ദൈവിൽ സമയം ഗംഭീര സമയം വചന പരമ്പര ധ്യാനം സസമയം ബൈബിൾ സമയം ഗംഭീര സമയം ദൈവ സന്നിധിക്ക് അനുബന്ധ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ബൈബിൾ സമയം ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ చెల్లి ఏ మాతమ్మ ఫ్రమ్ నంద్యాల కర్నూలు జిల్లా. దేవుడు ఈ చెల్లిని నిండారుగా దీవించునుగాక. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈరోజు కార్యక్రమంలో కొంత మార్పు చేస్తున్నాం. కారణం ఏమిటి అనగా, ఈరోజు రోమిలకు పౌలు గారు వ్రాసిన పత్రికను మనము ధ్యానించాలి. రోమిలకు రాసిన పత్రికను ధ్యానించాలంటే దానికి ఒక పాట చేయాలి. అది చేస్తున్నారు ప్రియులు. తదుపరి రోమా పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని నేను సిద్ధపడాలి. కాబట్టి 2-3 రోజులు టైం పడుతుంది. అందుచేత అపోస్తలుల కార్యాలు ధ్యానాలు కంటిన్యూ చేస్తున్నాం. దయతో క్షమించండి. ఈ వారమైన తరువాత మరలా రోమిలకు రాసిన పత్రికను నేను ప్రారంభిస్తాను. అపోస్తుల కార్యములు అయిన తరువాత రోమిలకు రాసిన పత్రిక ఉండడానికి వీల్లేదు. ఎందుచేతనగా, అపోస్తుల కార్యములు అయిన తరువాత రోమిలకు రాసిన పత్రిక లేదు క్రమంలో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యములు అయిన తరువాత రోమిలకు రాసిన పత్రికను తీసుకుని వచ్చారు. ఎందుచేత ఇక్కడ ఈ యొక్క పత్రిక పొందుపరచబడింది అనే విషయాన్ని నేను వచ్చే పాఠంలో నేను ధ్యానం చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. రోమిలకు రాసిన పత్రిక మిగిలిన పత్రికల కంటే పెద్ద పత్రిక. కాబట్టి దాని కొరకు మీరు ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం, ఆది శిష్యుల కార్యాల ఘనము. అపోస్తలుల కార్యాల గ్రంథం, ఆది శిష్యుల కార్యాల ఘనము. పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం, సత్య సువార్త ప్రారంభ స్వరము. క్రైస్తవ సంఘ ఆరంభ దినము, పెంతెకొస్తు పండుగ పునాది దినము. రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం, క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము. అపోస్తలుల కార్యాల గ్రంథం, అపోస్తలుల కార్యాల గ్రంథం. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. అందరూ వచ్చారమ్మా? ఇంట్లో అందరూ ఈ సమయానికి రావాలి. కొంతమంది ఆయా వంటగదుల్లో ఉండి ఉంటారు. అయ్యగారు, తమ్ముడు గారు ఇప్పుడే వచ్చి ఉండి ఉంటారు. భర్తకు కాఫీ ఇవ్వాలని, లేక డ్యూటీ నుంచి వచ్చిన పిల్లలకు కాఫీ టీ ఇవ్వాలని. కొంతమంది చెల్లెండ్రు తల్లులు వంటగదిలోనికి వెళ్ళి ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా కొంతమంది యవనస్తులు రూమ్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అందరినీ పిలవండి. ఇంటిల్లిపాదికి ఆశీర్వాదకరంగా ఉండాలి ఈ కార్యక్రమం. పదే పదే నేను చెబుతున్నాను, మీరందరూ రావాలి, బైబిల్తో రావాలి. ఇది వచనం వెంబడి వచ్చిన ధ్యానం, ప్రసంగం కాదు. ఇది ధ్యానం, బైబిల్ ధ్యానం. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను.
మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మా యొక్క ప్రాథమిక ఆశ ఏమిటి అనగా మీరు రక్షింపబడాలి, పాపము నుండి విముక్తి చెందాలి. పాపము నుండి విముక్తి చెందాలి అని అంటే ఒకే ఒక మార్గం, నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మానవులందరి కొరకు యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని బలిగా ఇచ్చారు. ఆ కొరబట్టు వరకు రక్తాన్ని కార్చారు. ఆ ప్రియ ప్రభువారిని హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా సంపూర్ణమైన రక్షణానుభవం కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది, తదుపరి ఒక విధమైన ప్రశాంతత, నెమ్మది, శాంతి, సమాధానం మనకు కలుగుతుంది. మనకు వచ్చే కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తట్టుకునే కృపానుభవం ఆ రక్షణ ద్వారా దొరుకుతుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాల్లో కలిగినప్పుడు నా ప్రభు నాకున్నారులే అనే ధైర్యం మన యొక్క జీవితాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవస్థలో అనేకమైన గొడవలు, కుటుంబం అస్తవ్యస్తంగా అయిపోవడానికి అవకాశం ఉంది. అలాగే సడన్గా భర్త యొక్క ఇన్కమ్ తగ్గడానికి అవకాశం ఉంది. బిడ్డలు మాటలు వినరు, ఇష్టానుసారంగా బిడ్డలు జీవిస్తూ ఉంటారు. ఆడబిడ్డలు కూడా ఇష్టానుసారంగా జీవిస్తుంటే తల్లికి తండ్రికి ఎంత ఆవేదనగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక మార్గం, ఆ మార్గము యేసు ప్రభువారు. యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి రక్షింపబడిన నీవు నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఆ ప్రియ ప్రభు, నిన్నెన్నడూ విడిచిపెట్టరమ్మా, నిన్నెన్నడూ విడిచిపెట్టరు బాబు, నా మాట విను. నీ కష్ట సమయాల్లో ఆయన నీకు తప్పనిసరిగా సహాయపడతారు. నీవు చేయవలసిందల్లా నీవు మారు మనసు పొందాలి, రక్షింపబడాలి. నోటితో నేను పాపిని ప్రభువా, ఎంతో దుర్మార్గుడను, దుర్మార్గురాలనైనా, నన్ను క్షమించేవారు లేరునైనా, నా భర్త నన్ను క్షమించడం లేదు, నా భార్య నన్ను క్షమించడం లేదు, నా తల్లిదండ్రులు నన్ను క్షమించడం లేదు, పాప క్షమాపణ ఇచ్చే ఆ ప్రియ ప్రభువ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాల చెందుకు వస్తున్నాను, నన్ను క్షమించి నన్ను నీ కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించునైనా అని ఈ సమయంలో అడుగుమని నా రెండు చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను. తదుపరి మీ జీవితాలలో ఉండే ఆ తృప్తి అనుభవం, ఆ యొక్క అమిత ఆనందం, కష్టాలలో కూడా తట్టుకునే కృపానుభవం మీకు దొరుకుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షింపబడిన తదుపరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ప్రభుతో చెప్పుకుంటూ ఈ విశ్వాస జీవిత యాత్రను కొనసాగించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు బాగుగా ఉన్నారు కదూ, ఇంట్లో పిల్లలుగా ఉన్నారు, అనేకుల యొక్క జీవితాల్లో సరైన ఉద్యోగాలు దొరకక అనుకున్న రీతిగానే పెండ్లు అయిపోయి ఇద్దరికీ ఉద్యోగాలు లేక వారి దాంపత్య జీవితాన్ని బట్టి నిరుద్యోగంలోనే ఒకరు ఇద్దరు పిల్లలు కలిగి ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నా ప్రియ బిడ్డలారా, దేవుని మీద ఆధారపడండి. దేవుడు ఏదో ఒకటి మీ ఉదర పోషణార్థ నిమిత్తం తప్పనిసరిగా ఇస్తారు. ఆ ప్రభు మీద ఆధారపడండి. రక్షణ అనుభవం కలిగి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. మంచిది, ఇది ఉపోద్ఘాతం. ఈ విషయాలు కొంతమందికి చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి, మాదిరికరంగా ఉంటాయి, ప్రోత్సాహకరంగా ఉంటాయి. కాబట్టి టైం తీసుకుని ఒక అనుభవం కలిగిన తండ్రిగా ఈ విషయాలు నేను చెబుతూ ఉంటాను. దయచేసి విసుకోవద్దు. ఇక ప్రార్థన చేస్తాను. ప్రార్థన అయిన తదుపరి వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నాయనా, మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకై వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినబోతున్నారో వారిని బట్టి మీకు స్తోత్రాలు. రక్షింపబడిన వారిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. రక్షింపబడిన వారు పరిశుద్ధతలో, కృతజ్ఞతలో, విధేయతలో పెరగడానికి సహాయం చేయమని అడుగుతున్నావు నాయన. నూతనమైన జీవితాన్ని
ప్రజలు చూడగలిగినట్లు, రక్షింపబడిన వారు జీవించినట్లు సహాయం చేయండి ప్రభువా. ఇంకా రక్షింపబడని వారి కొరకై ప్రార్థన చేస్తున్నాము నాయన. నాయన, వారు కూడా రక్షింపబడే అనుభవం దయచేయమని అడుగుతున్నాం. మీ ఉచితమైన కృపావరం, రక్షణ, రక్షణానుభవం మా ప్రియులు పొందడానికి సహాయం చేయండి నాయన. నాయన, ఈనాడు అనేక మంది ఆయా సంఘాలకు వస్తున్నారు ప్రభువా, స్వస్థతలని అవని ఇవని చాలామంది వస్తున్నారు. వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నాయన, ఏదో స్వార్థ బుద్ధితో వస్తే వస్తున్నారు, అది మీకు తెలుసు. కాబట్టి వారి అంతరంగంలో కూడా క్రియ చేయమని అడుగుతున్నాం నాయన. కొన్ని సంఘాల పెద్దలు చెబుతూ ఉంటారు, మా సంఘాలు విడిచిపెట్టి వేరే సంఘాలకు స్వార్థం కొరకు వెళుతున్నారు అని. ప్రభు, మీరేం మాట్లాడాలి, మీరేం మాట్లాడండి ఆయన. స్థానిక సంఘాలను స్థిరపరచండి ప్రభువా. ఈ రాత్రి మాతో మాట్లాడండి, మా ప్రియులందరినీ దీవించండి, పేదవారిని కనికరించండి, విధవరాండ్రను కనికరించండి, భార్యలను పోగొట్టుకున్న ప్రియులను కనికరించండి ప్రభువా. అనారోగ్యస్తులను మీ చిత్తానుసారంగా, మీ ఇష్టానుసారంగా ముట్టి స్వస్థపరచండి. ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామన స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన విధానంలో దీవించునుగాక. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం నుంచి మనము ధ్యానం చేయాలి. పౌలు గారు 3వ మిషనరీ దండయాత్రను ఆయన ముగించారు. ఆయన హృదయంలో ఒక బలమైన కోరిక ఉంది. ఏమిటి అనగా, యెరూషలేము సంఘానికి వెళ్ళి యెరూషలేము సంఘంలో ఉన్న పేదవారికి సహాయపడాలి అని. ఒకటి. రెండవది, ఈ దండయాత్రలో ఆయన చేసిన సేవా ఫలితాన్ని యెరూషలేము సంఘానికి, సభ్యులకు చెప్పాలి అనేది ఆయన యొక్క కోరిక. ఈ కోరికను నెరవేర్చడానికి పట్టుదలతో ఆయన యెరూషలేమునకు వచ్చారు. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకుండ్రి. అపొస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనం. ఈ పౌలు గారు యెరూషలేమునకు ఎప్పుడు రావాలని ఆశపడ్డారు అనగా, పెంతెకొస్తు దినాన్ని రావాలని ఆశపడ్డారు. పెంతెకొస్తు దినాన్ని రావాలని ఎందుకు ఆశపడ్డారు అనగా, పెంతెకొస్తు దినాన్ని లక్షల మంది యాత్రికులు యెరూషలేమునకు వస్తారు. యూదులు వస్తారు, అన్యజనులు వస్తారు, చాలామంది వస్తారు. ఒక రకంగా పౌలు గారికి అదొక తరుణం. అటువంటి పరిస్థితుల్లో యెరూషలేము వెళితే వారు కూడా సువార్త చెప్పవచ్చు అనేది పౌలు గారి యొక్క తపన. అవును, మన యొక్క జీవితాల్లో కూడా మనుషులు ఎక్కువ మంది ఎక్కడైతే పోగవుతారో అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పే ఆశ ఉండాలి. మా చిన్నప్పుడు మా ఊరి ప్రక్క తీర్థం జరిగేది. మీ దేవురండి అని మీలో కొంతమంది అప్పుడే అడుగుతూ ఉండవచ్చు. మాది గూటాల, కొత్తపట్టి సీమ. కొత్తపట్టి సీమ దగ్గర పాతపట్టి సీమ, పాతపట్టి సీమ దగ్గర ఒక తీర్థం జరుగుతుంది. విపరీతమైన జనం వస్తారు. ఆ విపరీతమైన జనం వచ్చినప్పుడు మా చిన్న వయసులో ఆ తీర్థానికి వెళ్ళి కరపత్రికలు పంచేవాళ్ళు. యేసు అనుచరుల పరిచర్య స్థాపించబడిన తదుపరి కూడా మాతో పనిచేసే యేసు అనుచరులు ఆ తీర్థానికి వెళ్ళి కరపత్రికలు పంచారు. అవును, మన యొక్క విశ్వాస జీవితంలో ఇటువంటి కొన్ని అనుభవాలు ఉండాలని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. పేదవారికి సహాయపడాలి అనేది పౌలు గారి యొక్క ఆశ. అవును, మన యొక్క జీవితాల్లో కూడా పేదవారిని కనికరించాలి, విధవరాండ్రను కనికరించాలి, భార్యలను పోగొట్టుకున్న వారిని ఆదరించాలి, కనికరించాలి, చేతనైనంత సహాయము వారికి చేయాలి అని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 18వ వచనం, మరునాడు
పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునందుకు వచ్చెను. మేము మాతో అనే మాటలు వచ్చినప్పుడు మనం గమనించవలసింది ఏమిటి అనగా, ఆ బృందంలో లూకా గారు ఉన్నారు. లూకా గారితో పౌలు గారి యొక్క అనుచరులు ఆ బృందంలో ఉన్నారు అనే సత్యాన్ని మనము గమనించాలి. పౌలు గారితో ఆయా ప్రాంతాల్లో రక్షింపబడిన కొంతమంది విశ్వాసులు, అన్యులైన విశ్వాసులు రావడం చాలా గొప్ప సంగతి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీరందరూ ఎక్కడికి వచ్చారు? వీరందరూ యాకోబు గారి దగ్గరికి వచ్చారు. యాకోబు గారు ఎవరు మీకు తెలుసు? యాకోబు గారు శిష్యుడైన యాకోబు కాదు, ప్రభు సహోదరుడైన యాకోబు. ఇతడు ఆదిమ సంఘంలో ఒక స్తంభముగా ఉన్నట్లుగా, అంటే అంత గట్టిగా ఆ సంఘానికి ఉన్నట్లుగా మనం చెప్పుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. దేవుని నామానికి స్తోత్రం. మన ఇక్కడ పాయింట్ ఏమిటనగా, యాకోబును గురించి మాట్లాడుతున్నాం. యాకోబు తన యొక్క స్థానిక సంఘంలో ఒక స్తంభముగా ఉన్నట్లుగా చూస్తాం. నా ప్రియులరా, మనము ఏ సంఘానికి వెళ్తామో ఆ సంఘానికి స్తంభంగా ఉండాలి. స్తంభాలు కూల్చేవారంగా ఉండకూడదు, సంఘాన్ని పాడు చేసేవారుగా ఉండకూడదు, సంఘానికి స్తంభాలుగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. స్థానిక సంఘాన్ని గౌరవించండి, స్థానిక సంఘ కాపరిని గౌరవించండి. దేవుడు మీకు ఇచ్చిన దానిలో స్థానిక సంఘాన్ని పోషించండి. తద్వారా స్థానిక సంఘము ద్వారా మిషనరీ పరిచర్యను కొనసాగించేటట్టుగా చూడండి. అమ్మా బాబు, నేను మనవి చేస్తున్నాను. ఎక్కడో ఏదో జరిగిపోతుంది, అక్కడికి వెళితే స్వస్థతలు జరుగుతాయి, పిల్లలు పడుతారు, ఏదో జరుగుతుంది అని చెప్పి స్వార్థంతో మీ స్థానిక సంఘాన్ని విడిచిపెట్టవద్దు అని ఒక పెద్దవానిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 20వ వచనం, వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలవారు. జాగ్రత్తగా మీరు వినాలి. పౌలు గారితో వారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? పౌలు గారికి కుశల ప్రశ్నలు వేశారు. ఎలా ఉంది ఆరోగ్యం, ఎలా ఉన్నారు మీరు అని కొన్ని కుశల ప్రశ్నలు వేసిన తదుపరి వారు దేవుని యొక్క సంగతులను గూర్చి విని దేవుని మహిమపరిచి వారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారంలో చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు. పౌలు గారు అన్యజనులలో జరిగిన కార్యాలు యాకోబు గారికి అక్కడ చేరిన వారికి వివరించారు. ఇంతకుముందే పౌలు గారు అన్యజనుల మధ్య జరుగుతున్న సేవను గురించి అంతియోకయలో, యెరూషలేములో వివరిస్తూ వచ్చారు. ఆ సందర్భాలు నేను చదువుతాను. అదే అపొస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం, వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపొస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి, దేవుడు మనకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించారు. కాబట్టి యెరూషలేములో ఉన్న పెద్దలకు వారి పరిచర్యలో జరిగిన విశేషాలు వివరంగా చెప్పారు. అంత్యోకయలో కూడా ఆ రీతిగా
చెప్పారు అండి. మనకు తెలుసు అపొస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంత్యోకైకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలని వారిని హెచ్చరించిరి. కాబట్టి ప్రియులరా, పౌలు గారి యొక్క పరిచర్య ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఆలోచించాలి. మన పరిచర్యలో కూడా అటువంటి యథార్థత, అటువంటి పరిశుద్ధత, మోమోటము లేని పరిస్థితి మన యొక్క జీవితాల్లో అలవాటు చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు చెప్పిన మాటలు అక్కడ చేరిన వారు పెద్ద అయిన యాకోబు గారు ఈ విషయాలు చూచి దేవుని మహిమపరిచారు. పౌలు గారు ఇవి చెబుతున్నప్పుడు అక్కడ చేరిన విశ్వాసులు ఆయనను చూచి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమని? సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారు నువ్వు చూస్తున్నావు కదూ, వీరు రక్షింపబడినప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఇంకా వారు ప్రేమిస్తున్నారు, ధర్మశాస్త్రమందు ఇంకా ఆసక్తిగా ఉన్నారు. అంటే పాత నిబంధన గ్రంథంలోని మోషే ధర్మశాస్త్రము అంటే వారికి ఎక్కువ ఇష్టం, ఆసక్తి. ఆచారాల విషయంలో అనగా శుద్ధ భోజనాలు, అశుద్ధ భోజనాలు, పండుగ విషయంలో వీటిని ఆచరించాలనేది వారి యొక్క ఉద్దేశం. వీరికి ఇంకా లోతైన ఆధ్యాత్మిక విషయాలు అర్థం కానట్టుగా ఉంది. ఇవి యేసు ప్రభువారి నామంలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలకు సూచనలే. ఈ సత్యాన్ని వారు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి రక్షింపబడిన తరువాత ఇటువంటి ఆచారాలు ఉండడానికి వీలు లేదు. యూదులేమి, అన్యులేమి, రక్షింపబడిన తరువాత ప్రభువునందు అందరూ ఏక శరీరమైనారు. దీనివలన సంఘాలలో కుల వివక్షత ఉండకూడదు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దినాల్లో ఎంత కుల వివక్షత అండి, పెళ్ళిళ్ళలో చూస్తూ ఉన్నాం. చాలా విచారకరమైన సంగతి. ఆయన చాలా మంచి విశ్వాసి అండి, చాలా మంచి విశ్వాసి, కానీ వాళ్ళ పిల్లలకు మా కులం వాళ్ళే కావాలండి అంటారు. రక్షింపబడిన తరువాత ఇంక కులం ఏమిటి? అబ్బాయి వేరే కులం అమ్మాయిని ముట్టుకుంటే ఏమైనా చెడిపోతాడా? ఏమిటో ఇది అర్థం కాదు. మా కులం వాళ్ళే చేసుకోవాలి, మా వంశం వాళ్ళే చేసుకోవాలి, మా గోత్రమే చేసుకోవాలి. ఇంకా కొంతమంది అయితే ఈ రక్షింపబడిన విశ్వాసులు క్రైస్తవేతరులు ఇంకా ఎక్కడో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి తిథి నక్షత్రాలు చూచి ఆ రోజున అదే టైంలో పెళ్ళి నిర్ణయం చేస్తారు. ఇంకా క్రైస్తవుల్లో ఉన్నాయి, ఇంకా నామకార్థ క్రైస్తవుల్లో కూడా ఈ అలవాటు పోలేదు. పల్లెటూరులో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. అసలు పౌలు గారు ఆ రీతిగా చెప్పలేదండి. చూడండి 21వ వచనం, అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారముల చొప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవాలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు. ఇదంతా తప్పండి. పౌలు గారి మీద మోపుతున్న అభాండాలు మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు ఆ రీతిగా చెప్తారండి. పౌలు గారు ఏమన్నాడు? ఎవరు ప్రభు దగ్గరికి రావాలో వారి రక్షణ కొరకు నేను వారి వలె అవుతాను, అందరినీ రక్షించు నిమిత్తము అందరి వాడును అవుతాను అని చెప్పిన మహానుభావుడు ఏయో చిన్న చిన్న కార్యక్రమాలు మనుషులు అనుకునేవి ఆయన చేస్తాడా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28
29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగము యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వల్ల కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. దేవుని నామానికి స్తోత్రం. అంతరంగ శుద్ధి ఈ రాత్రి ప్రభువారు కోరుకుంటున్నారు. కాబట్టి నా ప్రియులారా, యేసు అనుచరులు, బైబిల్ సమయం కార్యక్రమాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలారా, మీరు మారు మనసు పొందాలి. అంతరంగ శుద్ధీకరణ, బాహ్య శుద్ధీకరణ కాదు, బాహ్య ఆచారాలు కాదు, అంతరంగ శుద్ధీకరణ అనుభవంలోనికి రావాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఎంతమంది ఈ అంతరంగ శుద్ధీకరణ, మారు మనసు, రక్షణ అనుభవంలోనికి వచ్చారు, వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తదుపరి మీ స్థానిక సంఘాలను విడిచిపెట్టవద్దు. ఎక్కడెక్కడికో ఏమేమో జరుగుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి మీరు భంగపరచబడవద్దు. మీ స్థానిక సంఘాన్ని ప్రేమించండి. అక్కడికి మీరు వెళ్ళడం ద్వారా మీ స్థానిక సంఘం బలపరిచేటట్టుగా మీరు ప్రార్థించి వారికి సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. అట్టి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. మా అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, నేత్ నగర్, చిక్కట్పల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.